హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట కళాయి దిబ్బరొట్టే చేద్దాము. ఇది పాతకాలం వంట, ఇది చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ దగ్గర నుండి చేసింది. దీనికి కావలసిన పదార్థాలు రుబ్బు బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇది ఒక కప్పు మినప్పప్పు, రెండున్నర కప్పులు వేసుకోండి. ఉప్పు నూక వేసుకొని రాత్రి మినప రుబ్బును ఇది కలిపేసి నానబెట్టి తెల్లవారి వేయండి. రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం పొరడం వల్ల. ఇందులో సాల్ట్ వేసాను. దీంట్లోకి ఇప్పుడు మనం కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి. అల్లము తురుముకోండి. ఇగోండి అల్లం తురిమింది వేసాను. ఇది జీలకర్ర, కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఒకటి చిలకిల్లగా చేసి నేను చిన్న ముక్కలు చేసి వేసాను. మీరు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, ముక్కలా ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకొని ఇది కళాయిలో చేస్తేనే గట్టిగా బాగా వస్తుంది. మన ఆన్ స్టిక్లో చేస్తే అంత బాగా ఉండదు, మళ్ళీ అట్లాగా అనిపిస్తుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కళాయి పెట్టి స్టవ్ వెలిగించాను. ఇటువంటి కళాయి పెట్టాను. ఇలాంటి కళాయిల్లో చేసుకుంటేనే గట్టిగా బాగా వస్తుంది. మామూలువి ఆయిల్ 2 స్పూన్ వేస్తే సరిపోతుంది. వేడెక్కుతుంది, ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు మనం ఇవి ఈ బ్యాటర్ బాగా కలుపుకున్నాం కదా, ఇది చాలా బలము. ఇది తినడం వల్ల పిల్లలకు కూడా ఇది వెరైటీగా ఒక పాన్ కేకులు ఇవి అవన్నీ హోటల్స్కి వెళ్ళి అడుగుతున్నారు కదా పిల్లలు. ఇది మనం చేసి అలాగే ముక్కలు కోసి మనం పెడితే వెరైటీగా ఉంటుంది, మంచి హెల్దీగా కూడా ఉంటుంది. పాన్ వేడెక్కింది, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనం. దీన్ని మనం ఇలాగ ఎక్కువ దసరిగా వేయాలి, ఇలా వేయాలి. చాలా బాగా వస్తుంది ఇది. ఇక్కడ అలా వేసుకున్నాం కదా, ఇది దసరి వేస్తాం కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 7 మినిట్స్ ఇలా ఉంచామంటే బాగా కింద కాలుతుంది. తర్వాత మనం తిరిగేసి చూద్దాము. ఇప్పుడు 7 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దాం. ఒక పక్క కాలు ఉంటుంది, ఇదో రెడ్గా అంచులు అయినప్పుడు మనం చూసి ఇలాగ కొంచెం ఇలాగైతే చూసుకోండి కాలుతుంది. ఇది దీన్ని ఇలాగా మనం తిరగేయాలి. చూసారా చాలా బాగుంటుంది. పాన్ కేకు మరి బగ్గర్లు ఇవి పిల్లలు తింటుంటారు కదా, అవన్నీ ఇలాగ మనము చేసి పెట్టడం వల్ల ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇది టేస్ట్ హెల్దీగా కూడా ఉంటుంది కదా, మనం నీట్గా చేసుకుంటాం. మళ్ళీ ఇటు సైడ్ తిరిగేసాం కదా, ఇది ఒక 5 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇటు మనం మూత పెట్టక్కర్లేదు, మూత పెడితే మీద మెత్తగా అయిపోద్ది. ఇలా కరకరలాడదు, చూసారా సౌండ్ కరకరలాడుతుంది, పిల్లలకు బాగుంటుంది. 5 నిమిషాల్లో ఇది తయారైపోద్ది, చూపిస్తాను. ఇగో రెండో సైడ్ ఇగోండి ఇలా కాలింది. ఇప్పుడు మనం ప్లేట్లో డిష్ అవుట్ చేసుకుందాం. తయారైంది కళాయి దిబ్బ రొట్టె, చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టె తయారైంది కదా, ఇగోండి ఇలా రెడ్గా చాలా బాగుంటుంది. ఇందులో అల్లం తురుము అన్నీ వేసాం కదా, ఆనియన్స్ అన్నీ ఫ్లేవర్ బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. పిల్లలకి ఇలాగ కేక్ ముక్కల్లాగా మనము పాన్ కేక్ లాగా ఇలాగ కట్ చేసుకొని, చూసారా ఎంత స్మూత్గా వెరైటీగా ఎంత బాగుంది. వేడివేడిగా ఉంది కదా, ఆవిరి కూడా వస్తుంది. ఇది మామూలుగా పాతకాలంలో అయితే పెద్దవాళ్ళు అన్నీ వేసాం కాబట్టి ఇలాగే తినేసేవాళ్ళు. లేకపోతే ఉల్లిపాయల వేయకుండా బెల్లం పాకం వేసుకొని తినేవాళ్ళు. మనకి చట్నీలు అలవాటు ఉంటుంది కాబట్టి శనగపల్లకుల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది. నేను వేరుశనగపల్లకుల చట్నీ చేశాను, దాంతో తింటే బాగుంటుంది. హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ, నీట్గా ఉంటుంది మనం చేయడం వల్ల. కళాయి దిబ్బ రొట్టె రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.